నమస్కారం. 2018 జూన్ 9వ తేదీ సూర్యోదయానికి ముందు 2:41 నుంచి జూలై నెల 5వ తేదీ సూర్యోదయానికి ముందు 2:25 వరకు 26 రోజుల పాటు శుభగ్రహమైనటువంటి శుక్రుడు కర్కాటక రాశిలో రాహుతో కలిసిపోతున్నాడు. కేవలం ఆ రాశిలో 26 రోజులు మాత్రమే ఉండటం అనేది ఇక్కడ ప్రత్యేకత. దాదాపు 1.5 నెలపాటు ఉండవలసినటువంటి శుక్రుడు 26 రోజుల్లో తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. శ్రీ విలంబనామ సంవత్సరానికి ఆ శుక్రుడికి వచ్చిన ఆధిపత్యం సేనాధిపత్యం, హోమ్ మినిస్ట్రీ. అలాంటి హోమ్ మినిస్ట్రీకి ఉన్న శుక్రుడు 26 రోజుల్లో వెళ్ళిపోయాడు. సో దీనికి కారణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలుసుకోవాలి. ముఖ్యంగా రాశి ఫలితాలు విషయంలో ఈ విషయం ముచ్చరించలేదు, ప్రత్యేక పంథాలోనే వివరాలు తెలియజేస్తున్నాను. మేషరాశి, ఈ మేషరాశి అంటే ఈ రాశి వారికి ఈ శుక్రరాహువుల కలయిక ఆ రాశికి 4వ స్థానంలో జరుగుతున్నటువంటి కారణంగా కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తలు మాట్లాడే సమయంలో పొరపాటున ఒక మాట మాట్లాడపోయి మరొక మాట మాట్లాడటానికి అవకాశాలు అంటూ ఉంటాయి. ఆ అవకాశాలు ఉన్న సమయంలో కొంత లోపభూయిష్టంగా మాట్లాడిన కారణంగా కూడా దంపతుల మధ్య వాగ్వాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు కొంత జాగ్రత్తగా ఉంచుకోవడానికే ప్రయత్నం అంటూ చేయండి. ఏదైనా చిన్నపాటి లోపాలు వచ్చాయంటే ఒక్కోసారి చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా వస్తాయి. ముఖ్యంగా మేషరాశి జాతకులు భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఎలాంటి లోపభూయిష్టమైనటువంటి వ్యవహారాలు కానీ కలుషితమైన వాతావరణం కానీ లేకుండా చూచుకొనటానికే ప్రయత్నం అంటూ చేయండి. ఇది 1. 2, ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, స్పెక్యులేషన్గా అసలు వెళ్ళకండి. ఇక మీకు ఆగ్నేయ దిక్కుగా తెలిసినటువంటి వ్యక్తులు, బాగా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, ఎవరైనా ఆగ్నేయ దిక్కులో కనుక ఉంటే అలాంటి వ్యక్తులతో సంభాషించే సమయంలో కూడా అత్యంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరేమన్నా గాత్రకచ్చేరి చేసేవారా, లేక సంగీతం చక్కగా పాడేవారు అనుకోండి, కొంచెం మీ కంఠాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం అంటూ ఉంటుంది. సో దీనికి ప్రత్యేకంగా రెమెడీలు అంటూ ఏమీ లేవు, కానీ జాగ్రత్తలు మాత్రమే ముఖ్యంగా తీసుకోవాలి. కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కింద బాటం స్క్రోల్ అవుతుంది కనుక వివరాలు తెలుసుకుని దానికి తగినట్లుగా స్పందించడానికి ప్రయత్నం అంటూ చేయండి. నమస్కారం.